హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నెక్స్ట్ ఛానల్. ఈరోజు మనం ఇంట్రెస్టింగ్ వీడియో వచ్చేసి మనకి రెడ్ రూమ్ గార్డెన్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలి ఈరోజు వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఆల్రెడీ మీరు తమిళనాడులో అయితే చూసే వచ్చి ఉంటారు. అండ్ అదేవిధంగా రెడ్ రూమ్ గార్డెన్ అనేది ఏ విధంగా ఉంటుంది, దీన్ని మనం ఓన్గా కస్టమైజ్ చేసుకోవచ్చా, అండ్ అదేవిధంగా మనకి గనక వచ్చేసి మనకు నచ్చినంత గోల్డ్ కానీ ఎట్టుకోవచ్చా లేదా ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మనకు నచ్చినంత అయితే ఎట్టుకోవచ్చు అనమాట, మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు ఈ రెడ్ రూమ్ గార్డెన్ వచ్చేసి. అండ్ అదేవిధంగా ఫుల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇంకా మన ఛానల్ ఎవరితో సబ్స్క్రైబ్ కొన్ని చూస్తున్నారు వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ బటన్ అయితే ఆల్రెడీ పెట్టుకుని, అండ్ అదేవిధంగా మీకు తెలిసిన ప్రతి ఒక్కరు కూడా కొంచెం షేర్ అయితే చేయండి అన్న. మనం 1K చాలా అంటే చాలా దగ్గరలో అయితే ఉన్నాం అనమాట. 1K అయిన తర్వాత డైరెక్ట్ గివ్వే అయితే ఇచ్చుకుందాం అన్న, మంచి గివ్ వచ్చి టోర్నమెంట్స్ అయితే స్టార్ట్ అయినా చేసుకుందాం. ఓకేనా, దీని వచ్చేసి నేను మనకి అడ్వాన్స్ సర్వర్లో అయితే క్రియేట్ అయినా చేస్తున్నాన్న. ఇది మన మెయిన్ గేమ్లోకి వచ్చేసి నెక్స్ట్ అప్డేట్లు కానీ ఆ పై నెక్స్ట్ అప్డేట్లు కానీ రావచ్చు అన్న కొన్ని లీక్స్ అయితే వస్తున్నాయి అనమాట. అండ్ అదే ఈ రెడ్ రూమ్ గార్డెన్ ఏ విధంగా మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో అనేది ఎప్పుడైతే పెట్టాలి మనకి ఇప్పుడే అంటే ఇప్పుడు చాలా అంటే చాలా లేట్ అయితే అయిపోయింది అనమాట. మనకి ఇక్కడ రూమ్ గార్డ్స్లోకి వచ్చిన తర్వాత క్రియేట్ నొక్కిన తర్వాత మనకి ఇక్కడ రెడ్ రూమ్ గార్డ్ అయితే కనిపించదు అన్న. మనకి డైరెక్ట్ ఎల్లో రూమ్ గార్డ్ దగ్గర క్రియేట్ అయిన కొడతాం కదా, అక్కడ క్రియేట్ కొట్టిన తర్వాత లాస్ట్లో అడ్వాన్స్ సెట్టింగ్స్ అయితే ఉంటుందన్న. దాని దగ్గరకు వచ్చినట్లయితే పైన ఇక్కడ చూసుకున్నట్లయితే అడ్వాన్స్ సెట్టింగ్స్ అయితే ఉంది కదా, దాన్ని ఎనిమిది అయితే చేసుకోవాలన్న. అదే మనకి రెడ్ రూమ్ గార్డ్ అనమాట. అండ్ అదే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నచ్చిన గన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అన్న. మనకి ప్రీవియర్లో ఉన్న అన్ని గన్స్ కూడా ఇక్కడ మనం సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు అన్న. అండ్ అదే ఇక్కడ నేను చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం మనం జీరోలో అయితే పెట్టేస్తున్నా. కాయిన్స్ వచ్చేసి మన రౌండ్ రౌండ్కి మనం రౌండ్ అయితే విన్ అయినప్పుడు డిఫిట్ అయినప్పుడు మన గన్ అయితే పర్చేస్ అనేది చేస్తాం కదా అన్న, కాయిన్స్ పెట్టి. అక్కడ చూసుకున్నట్లయితే మొత్తం జీరోలో అయితే పెట్టేస్తున్నాను అనమాట. అంటే మనం డిఫిట్ అయినా కానీ మన దగ్గర కాయిన్స్ లేకపోయినా కానీ మనకి ఈజీగా పర్చేస్ అనేది చేసి వచ్చాను. మొత్తం లెవెల్ 4 వెస్ట్ లెవెల్ 4 హెల్మెట్ అన్ని అయితే ఉంటాయి అన్న ఇందులో వచ్చేసి. అనేది ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే మనకి రూమ్ దగ్గర క్రియేట్ అనేది చేస్తాం కదా ఎల్లో రూమ్ కార్డు క్రియేట్ చేసినప్పుడు అక్కడ వచ్చేసి లిమిటెడ్ ఎమో అయితే నో అయితే పెట్టాలన్న. అక్కడైతే పెట్టాలన్నమాట క్యారెక్టర్ స్కిల్ కానీ మనకి లిమిటెడ్ ఎమో కానీ అక్కడైతే పెట్టాలి. అనేదిగా కిందకు వచ్చినట్లయితే దీన్ని అయితే కస్టమైజ్ అయితే చేసుకోవాలన్నమాట. నేను అది ఒక్కడైతే మర్చిపోయాను. మీరైతే అలాంటి మిస్టేక్ అయితే చేయొద్దు అనమాట. మీరు ఒకవేళ క్రియేట్ చేసేటప్పుడు మన గేమ్లో వచ్చేసి లిమిటెడ్ ఎమో అయితే నో అయితే పెట్టేసుకోండి, క్యారెక్టర్ స్కిల్ అనేది మీ ఇష్టం అనమాట. అనేదిగా కింద కస్టమైజ్ చేసుకునేటప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే లెవెల్ 3 వెస్ట్ అన్న విధంగా లెవెల్ 4 హెల్మెట్ అయితే ఉందన్న. లెవెల్ 4 వెస్ట్ అయితే ఉంది, రిపేర్ కిట్లు మొత్తం యాజ్ డిజ్ అన్ని అయితే ఉన్నాయన్న. మనకి ప్రీఫియర్లో ఉన్న అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడ మనకి రెడ్ రూమ్ గట్ల అయితే అన్ని కూడా అవైలబుల్ అయితే ఉంటాయి అనమాట. నేను చూసుకున్నట్లయితే మొత్తం అయితే టిక్ అయితే చేసేస్తున్నానన్న. అసలు ఎంత పారాగ్రాఫ్ వస్తుందని నేను చూద్దామని చెప్పి ఇలా అయితే చేశానమాట. అదే విధంగా నేను ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 1K కంప్లీట్ అయిపోయిన తర్వాత టోర్నమెంట్స్ అయితే పెడతానన్నాను కదన్న. మనకు 1K అనేది చాలా అంటే చాలా దగ్గరలో అయితే ఉన్నాం. మీకు తెలిసిన ప్రతి ఒక్కరు కూడా కొంచెం షేర్ అయితే చేయండి అన్న. మనకు టోర్నమెంట్ ప్రైజ్ వచ్చేసి 2K అయితే ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే మన లైవ్లో అయితే పెడతాను. అందరికీ తెలిసిందే కదన్న, మన టోర్నమెంట్ వచ్చేసి లైవ్లో అయితే కండక్ట్ అనేది చేస్తాం కదా. ఇది టోర్నమెంట్కి వచ్చేసి నో ఎంట్రీ ఫీజ్ అన్న. నా ఓన్ మనీ అయితే నేను అయితే కండక్ట్ చేస్తున్నాను అనమాట. ప్రైజ్ మనీ వచ్చేసి 2K అయితే ఉంటుందన్న. మనకి లాస్ట్ టోర్నమెంట్ వచ్చేసి మనకి ఎస్బిజీ టీమ్ అయితే విన్ అయితే అయిందనమాట. మీరు ఒకవేళ తలుచుకున్నట్లయితే ఈజీగా 1K అయితే కంప్లీట్ చేస్తారన్న. ఒకసారి 1K అయితే కంప్లీట్ చేయండి, మనం డైరెక్ట్ టోర్నమెంట్స్ అయితే క్రియేట్ అనేది చేసుకుందాం అనమాట. లేదన్నా నువ్వు లైవ్ అయితే పెట్టాలి, నువ్వు లైవ్ పెడుతున్నట్లయితే మేము 1K కంప్లీట్ చేపిస్తామండి. నేను సోలో టోర్నమెంట్స్ అయితే పెడతానన్న. ఒకవేళ మీకు సోలో టోర్నమెంట్స్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ కామెంట్ అయితే చేయండి, నేను సోలో టోర్నమెంట్స్ అయితే పెడతాను అనమాట. అండ్ అదేవిధంగా ప్రైజ్ మనీ అయితే కొంచెం తక్కువ అయితే ఉంటుంది అన్న, ఎందుకంటే సోలో టోర్నమెంట్స్ కదా. మనకు ఫుల్ మ్యాప్ టోర్నమెంట్స్ అయితే ఉంటాయి అన్న. ఫుల్ మ్యాప్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో సోలో టోర్నమెంట్స్ అనేది వాళ్ళ కింద కామెంట్ సెక్షన్ కామెంట్ అయితే చేయండి తప్పకుండా వచ్చేసి. అండ్ అదే ఇక్కడ చాలా అయితే చాలా ఉన్నాయన్న, చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే రౌండ్ 2కి రౌండ్ 3కి ఎన్ని కాయిన్స్ పెట్టుకొని మొత్తం అయితే ఉన్నాయి అనమాట. ఇక్కడ మొత్తం నేను స్కిప్ అయితే చేస్తున్నాను. మీరు ఒకవేళ క్రియేట్ చేసుకున్న మొత్తం మీకు నచ్చినట్టయితే కస్టమైజ్ అయితే చేసుకోండి అనమాట. అండ్ అదేవిధంగా ఆపోజిట్ వచ్చేసి మా ఫ్రెండ్ అయితే పెట్టాను అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ నేను సెట్టింగ్స్లో ఫస్ట్ అయితే చెప్పాను కదన్న, లిమిటెడ్ నో అయితే పెట్టుకోవాలని. ఎక్కడైతే నో అయితే పెట్టుకున్నా మన గేమ్ అయితే ఉంది కదా, ఇక్కడ నో అయితే పెట్టుకుని అది ఒకటైతే మర్చిపోయాను. మీరు అది ఒకటే చూసుకుంటే సరిపోద్ది అనమాట. లిమిటెడ్ ఏమో వచ్చేసి నో అయితే పెట్టుకోవాలన్న, నేను అదైతే మిస్ అయితే అయిపోయాను అనమాట. ఒకవేళ మీరు వీడియో లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు అయితే అర్థమైతే అయిపోద్ది. అలాగే ఇక్కడ నేను స్టార్ట్ చేద్దాం అనుకుని మన వాడు ఓన్లీ 1 టాప్స్ అంట. అమ్మ బాబే మన ఇన్స్పిరేషన్ అని ఉంజినాని గేమింగ్కి వచ్చేసి ఓన్లీ 1 టాప్స్ అని మన వల్లకి అయితే కాదు, బాడీ డ్యామేజ్లో అయితే ట్రై చేస్తాం. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే రూమ్ అయితే స్టార్ట్ అయితే అయిపోయిందన్న. ఇక్కడ మీకు మొత్తం అయితే చూపిస్తా మనకి ఏ ఐటమ్స్ వచ్చినాయి మొత్తం అనేది మీరు అనేది చూసుకోవచ్చు అన్న. ఇక్కడ చూసుకున్నట్లయితే వెస్ట్ అరే యార్ మొత్తం టోటల్ అన్న అన్ని గన్స్ అయితే ఉన్నాయి అనమాట. అన్ని గన్స్ వచ్చేసి మనకి 0 కాయిన్స్ అన్న, చూసుకోవచ్చు అరే యార్ ఓపీ అన్న. నిజంగా ఇది వచ్చేసి మనకి సైత్ కానీ లెవెల్ 4 వెస్ట్ లెవెల్ 4 హెల్మెట్ ఇంజెక్షన్ అరే యార్ మొత్తం అయితే ఉన్నాయి అన్న. ఆల్ గన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే, ఓపీ అంటే ఓపీ అయితే ఉంది కదా. ఓకేనా, ఈ రోజు వీడియో వచ్చేసి ఇద్దరు అనమాట. ఎవరికైతే నచ్చిందో వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ బటన్ అయితే ఆల్రెడీ పెట్టుకున్నాను అన్న. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను అనమాట. మనకి రెడ్ రూమ్ గార్డెన్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలి మొత్తం అందరికీ క్లారిటీగా అర్థమైంది అయితే అనుకున్నాను అన్న. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసినట్టయితే మనం 1K ఈజీగా అంటే ఈజీగా రీచ్ అయితే అయిపోవచ్చు అన్న. 1K చాలా అంటే చాలా దగ్గరలో అయితే ఉన్నాం కదా. మీకు తెలిసిన ప్రతి ఒక్కరు కూడా, మీ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా షేర్ అయితే చేయనన్న. మన ఛానల్ వచ్చేసి మంచి మంచి టోర్నమెంట్స్ అయితే ఉంటాయి అనమాట. అదేవిధంగా ఈ అడ్వాన్స్ సర్వర్ గురించి రేపు మార్నింగ్ ఇంకో వీడియోని పోస్ట్ అనేది చేస్తాను. డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా వాచ్ అయితే చేయండి. ఓకేనా, రేపు కూడా మీ ముందుకు వస్తా. లవ్ యూ ఆల్, బై బై.